గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, కాకపోతే కొంచెం హెవీ ప్రాసెస్ కాబట్టి, లాంగ్ ప్రాసెస్ కాబట్టి చేయడానికి ఇబ్బంది అన్నప్పుడు ఇలా కుక్కర్లో చేసేస్తే ఈజీగా సేమ్ టేస్ట్తో బాగుంటుంది. దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టి ఆయిల్ వేసేసుకొని, మనకి మామూలుగా బిర్యానీ ప్యాకెట్లో దొరుకుతాయి కదా మసాలాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ ఇవన్నీ వేసేసి, షాయి జీరా అన్నీ యాడ్ చేసేసి వేయించుకొని, ఒకసారి వేయించేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, దానికి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకున్నారంటే బాగుంటుంది, సన్నగా పొడవుగా. బిర్యానీలోకి సాల్ట్ యాడ్ చేసేసి వాటిని ఫ్రై చేసేసామంటే బ్రౌన్గా వచ్చేసేయాలి. బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసేసి ఆ తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటాము. చూసారు కదా బ్రౌన్గా వచ్చాయి కదా. ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి అదే ఆయిల్లో. దీన్ని బాగా వేయించేసిన తర్వాత మనము టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా సేమ్ అన్నమాట, 2 గ్లాసులు బియ్యానికి 1 టమాటా అయితే సరిపోతుంది. ఆనియన్స్ అయితే 2 తీసుకోవాలి, టమాటా అయితే 1 సరిపోతుంది. ఒకటి ఇట్లా లాంగ్ పీసెస్గా కట్ చేసుకున్నారంటే మనకేం పీసెస్ మిగలవు, చక్కగా బాయిల్ అయిపోతాయి, అవి కూడా స్మాష్ అయిపోతాయి. తర్వాత 1 కప్పు పెరుగు. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 1 కప్పు తీసుకున్నాను, చిన్న కప్పుతో పెరుగు. ఇది మీకేం విరిగిపోదు, అంతా నీట్గా మిక్స్ అయిపోతుంది గ్రేవీతో. బాగా కలిపేసేయాలి దీన్ని. కర్డ్ ఇంకా బాగా మిక్స్ అయిపోతుంది కదా, ఆ తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇవి యాడ్ చేసి ఒకసారి కలిపేసిన తర్వాత చికెన్ వేసేయాలి. చికెన్ నేను ఏం చేశానంటే ఉప్పు, పసుపు, ఓన్లీ ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టి పక్కన పెట్టాను, లేకపోతే ముక్క మనకి చప్పగా అనిపిస్తుంది రైస్లో తినేటప్పుడు. అలా ఉండకుండా మిగతా ఏ స్పైసెస్ యాడ్ చేయొద్దు, ఓన్లీ ఉప్పు పసుపు మాత్రం యాడ్ చేసి 1/2 అవర్ పెట్టాను. సేమ్ రైస్ కూడా అలాగే నానపెట్టాను. ఇది మిక్స్ చేసిన తర్వాత ఇంతవరకు 1-10 మినిట్స్ వరకు ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి చికెన్ని. ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. రైస్కి నీళ్ళు ఎలా తీసుకోవాలంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ కాకుండా 1.5 వాటర్ అయితే సరిపోతుంది, లేదంటే 1.5 గ్లాస్ అంతే. 1కి 2 యాడ్ చేయకూడదు. ఆ బియ్యం వేసేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను. మనం ఆల్రెడీ గ్రేవీగా చేసాం కదా, ఆ గ్రేవీ నుంచి వచ్చిన వాటర్, ఆ తర్వాత ఇలా మనం యాడ్ చేసిన వాటర్తో చికెన్, రైస్ కరెక్ట్గా బాయిల్ అయిపోతాయి. దీన్ని ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి సిమ్లోనే ఉంచి 1-2 విజిల్స్ రానిచ్చారంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడైతే చూద్దాం బిర్యానీ. చూసారా ఎమ్మె ఎమ్మెగా రెడీ అయిపోయింది బిర్యానీ. ఎక్కడ ముద్దగా అవ్వలేదు, మనకి రైస్ విడివిడిగానే ఉంది. మామూలుగా కుక్కర్లో పెట్టి చేయాలంటే ఎక్కువ మందికి అనిపించేది ముద్దగా అయిపోతుందని. చూసారా అతుక్కోకుండా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది బిర్యానీ. ఇప్పుడైతే ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత పొడి పొడిగా బాగా వచ్చిందో, పీస్ కరెక్ట్గా ఉడికింది, రైస్ కరెక్ట్గా ఉడికింది. మీరు దీనికి ఇంకా, నేను మామూలు జీరా రైస్తో చేశాను, మీరు కావాలంటే బాస్మతితో చేసుకోవచ్చు, అలాగే చిట్టి ముత్యాలు అంటారు కదా సాంబార్ జీరగ ఏదో దాంతో చేసుకున్నా బాగుంటుంది. ఇంకా వేడి వేడి బిర్యానీని కర్రీతో కానీ కర్డ్తో కానీ మీ ఇష్టం, మీరు ఏది ఇష్టపడితే దాంతో సర్వ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఈజీ ఈజీ బిర్యానీ ఎవరైనా చేయగలరు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, బీ బిజీ, బీ హ్యాపీ. బాయ్.